हेलो एवरीवन, वेलकम टू दुकानी सिस्टर्स रुचुलु। ईरोजु नेनु नुवुल्तो हेल्तीगा इड्लीतोने एला फ्राई चेयालो चूपिस्तुन्नानु। सो नेनु एं चेसानंटे मुंदुगा इड्ली रेडी चेसि पेट्टुकुन्नानंडि। लेदु अंटे मनकि इड्लीलु मिगिलिन वाटितोनु कूडा मनं ट्राई चेयोच्चु। ई रेसिपीनि नेनु पैन ऑलरेडी स्टव ऑन चेसि पेट्टुकुन्नानंडि। दानिकि ऑयल याड चेसानु 2 टेबल स्पून्स। 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను. ఆయిల్ వేడయ్యాక నేను దీంట్లో నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట, 1 టేబుల్ స్పూన్. ఈ నువ్వుల వల్లే మనకి చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుందండి ఇడ్లీ. సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. హెల్త్కి, స్కిన్కి, డైజెస్టివ్ సిస్టమ్కి, బోన్కి కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వుల వల్ల. దీనికి నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో ఇవి ఫ్రై అయ్యాక మనం దీనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నానండి, ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ మనము పిండిలో సాల్ట్ వేసి ఇడ్లీ పెట్టుకుంటాం కనుక మనకి కొంచెమే పడుతుంది. కొంచెం కారం వేశాను. పిల్లలకైతే ఇది చాలా చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకి ఈ మధ్యకాలంలో డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లమ్కి రిజాల్వ్ అవ్వడానికి మనం చాలా వెతుకుతాం కనుక ఇది చాలా మంచి ఫుడ్. సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇడ్లీని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపుకి యాడ్ చేసేసాను. ఈ తాలింపు బాగా కలిపేలాగా మనం ఇడ్లీకి కలిసేలాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా టాస్ చేసుకున్నా సరిపోతుంది. చూసారుగా ఇడ్లీ రెడీ. మనకి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఇడ్లీ సూపర్గా ఉంటుందండి తిన్నాక. మనకి ఎటువంటి చట్నీతోనైనా, చట్నీ లేకున్నా మనకి పిల్లలైతే ఉత్తగా తినేస్తారు. పెద్దవాళ్ళకి మటుకు కొంచెం స్పైసీగా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. బాక్స్లో మటుకు ఎలా పెట్టుకున్నాం అలానే ఉంటుందండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Thank you for watching our video.